Hi friends, heroes manam telusukobothunnam delta ms300 vfd gurinchi simple ga basics nechukoni tarvata deen yokka external wiring ela cheyali alage sensors ne vidhanga connect cheyali relay ke vidhanga connect cheyali rs485 communication cables ki e vidhanga connect cheyali vitanniti gurinchi telusukundam further ga so munduga manam basics anevi nechukundam basics tho basics vacheste meeku automatically anni telisipothayi prati drive gurinchi okay na ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకు డెల్టా ms300 విఎఫ్డి యొక్క ఇంటర్ఫేస్ అన్నమాట ఇప్పుడు మనం ఈ డ్రైవ్ని ఉపయోగించుకొని మనం డ్రైవ్ నుంచి ఆపరేట్ చేయొచ్చు మోటార్ని అలాగే ఎక్స్టర్నల్ టెర్మినల్స్ అంటే ఎక్స్టర్నల్గా మనం పుష్ బటన్స్ ఆన్ పుష్ బటన్ ఆఫ్ పుష్ బటన్ ఫార్వర్డ్ రివర్స్ అలాగే ఎమర్జెన్సీలు పొటెన్షియం అంటే స్పీడ్ని పెంచుకోవడం తగ్గించుకోవడం కూడా చేసుకోవచ్చు అన్నమాట సో ముందుగా మనం లోకల్ నుంచి ఎలాగా అంటే డిజిటల్ ఈ డ్రైవ్ నుంచి ఎలాగా ఆన్ ఆఫ్ చేసుకోవాలి అలాగే స్పీడ్ని ఏ విధంగా రైడ్ చేయాలి తగ్గించుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ఓకేనా సో మీరు ఇక్కడ చూస్తే డెల్టా డిస్ప్లే పక్కన రన్ను ఫార్వర్డ్ రివర్స్ అలాగే డిస్ప్లే రైట్ సైడ్ స్టాపు పిఎల్సి అలాగే దాని పక్కన నాబ్ ఉంది సో ఈ నాబ్ అనేది ఏంటంటే పొటెన్షియోమీటర్ అనమాట ఇదేం దీనివల్ల మనం స్పీడ్ని మోటార్ యొక్క స్పీడ్ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇది పైకి అలా అంటే క్లాక్ వైజ్గా తిప్పితే స్పీడ్ అనేది పెరిగిద్ది అనమాట యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే స్పీడ్ అనేది తగ్గిద్ది ఓకేనా సో ఇలా డిస్ప్లే పక్కన అంటే లెఫ్ట్ సైడ్కి ఒకసారి చూస్తే పక్కన రన్ను ఫార్వర్డ్ రివర్స్ అంటే ఇప్పుడు మనకి ఫార్వర్డ్ దగ్గర లైట్ అనేది ఆన్ అయి ఉంది అంటే ఈ మోటార్ యొక్క డ్రైవ్లో మోటార్ అనేది ఫార్వర్డ్లో ఉంది అనేది చూపిస్తుంది అనమాట అలాగే రన్ అనేది ఉందనుకోండి రన్ దగ్గర బ్లింక్ అవుతుంది రన్ అనేది అన్న దగ్గర ఆన్ అవుతుంది అనమాట రన్నింగ్లో ఉంటే ఇక్కడ మీరు చూడండి స్టాప్ దగ్గర ఆన్ అయి ఉంది లైట్ అంటే మోటార్ అనేది ఆఫ్లో ఉంది అలాగే రివర్స్ దగ్గర లైట్ అనేది ఆన్ అయితే రివర్స్లో ఉంది డైరెక్షన్ మోటార్ యొక్క డైరెక్షన్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు డిజిటల్ కీప్యాడ్ని అంటే ఈ డ్రైవ్ నుంచి ఎలా ఆన్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి స్విచ్చెస్ కనబడుతున్నాయి చూసారా రన్ స్టాప్ రీసెట్ సో రన్ అనేది మనం రన్ మీద రన్ బటన్ని మనం ప్రెస్ చేస్తే మోటార్ అనేది రన్ అవుతుంది అనమాట ఓకేనా స్టాప్ దగ్గర మనం ప్రెస్ చేస్తే స్టాప్ అనేది మోటార్ అనేది స్టాప్ అవుతుంది దాని స్టాప్ రీసెట్ అంటే రీసెట్ అనేది ఎందుకంటే ఒక్కొక్కసారి మోటార్ అనేది ట్రిప్ అయిపోవచ్చు ఏదో ఒక ఫాల్ట్ వచ్చే సమయంలో అప్పుడు మనం మోటార్ని రీసెట్ చేయడానికి అంటే మోటార్ని రన్ చేయడానికి మనం రీసెట్ చేయాలి ఇప్పుడు మనకి ఓవర్లోడ్ రిలే ఎలా ఉంటుంది డివైస్ స్టార్టర్లో రివర్స్ రీసెట్ చేయడానికి మోటార్ ట్రిప్ అయితే అలాగే దీంట్లో కూడా రీసెట్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ స్టాప్కి రీసెట్కి ఒకటే బటన్ ఇచ్చాడు సో అక్కడ మనం స్టాప్ బటన్ రీసెట్ బటన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డ్రైవ్ అనేది రీసెట్ అవుద్ది ఓకేనా అప్ యారో డౌన్ యారో సైడ్ యారో ఉంది చూసారా సో ఈ అప్ యారో డౌన్ యారో సైడ్ యారో అంటే ఇక్కడ మనకి మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అలాగే మనకి డ్రైవ్స్లో మనం వైరింగ్ అంటే ఎక్స్టర్నల్స్గా మనం ఆన్ ఆఫ్ చేయాలన్నా మోటార్ యొక్క కొన్ని నేమ్ ప్లేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నా మనం ఇందులో కొన్ని సెట్టింగ్స్ అనేవి చేయాలన్నమాట సో అప్కి అంటే సెట్టింగ్స్ అంటే ఏంటంటే పారామీటర్స్ అనేవి ఎంటర్ చేయాలి అందుకోసం ఈ యొక్క అప్ యారో డౌన్ యారో మనకి ఈ డౌన్ యారో సింబల్స్ ఉన్నాయి అందుకోసం అనమాట ఓకేనా సో మోడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ మోడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకి మోటార్ యొక్క కరెంటు లోడ్ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఫార్వర్డ్లో రివర్స్లో ఉన్నాయి అన్నీ మనకి కనబడతాయి అది కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా ఎంటర్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే మోటార్ యొక్క పారామీటర్స్ని ఎంటర్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట ఈ ఎంటర్ బటన్ అనేది అది మీకు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఓకేనా క్లియర్ చాలా సింపుల్గా ఉంటుంది వైరింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ మోటార్ అనేది డ్రైవ్ ఆన్ చేశాను సో ఇక్కడ F14 అంటే మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ 14లో ఉందన్నమాట ఓకేనా రన్ అనేది రన్ ఆన్ చేయడానికి స్టాప్ రీసెట్ అనేది మోటార్ ఆఫ్ చేయడానికి రీసెట్ చేయడానికి మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మోడ్ చూడండి అక్కడ మనకి మోడ్ అంటే వోల్టేజ్ వి యామ్స్ మోటార్ కరెంటు ఫార్వర్డ్ అది పిఎల్సీలో ఉందని అన్నీ మనకి తెలుస్తాయి అందులో ఓకేనా సో ఇక్కడ మనకి చెప్పిన ఎంటర్ అంటే పారామీటర్స్ అనమాట ప్రతి మోటార్ని ఎంటర్ చేయడానికి అలాగే మనకి ఏ ఏ ఆప్షన్లో కావాలో అందులో దీని ద్వారా సెట్ చేసుకోవచ్చు అనమాట
ఓకేనా. మళ్ళీ బ్యాక్ రాగానే మోడ్, బ్యాక్ రావాలంటే మోడ్ ప్రెస్ని ప్రెస్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ టెర్మినల్స్ అనమాట. మనకి అనలాగ్ ఇన్పుట్స్, డిజిటల్ ఇన్పుట్స్, డిజిటల్ అవుట్పుట్స్ అని చూసారా. ఈ మోటార్ని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అలాగే మనకి మోటార్ని సెన్సార్స్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇవన్నీ అనమాట. సో కింద ఉన్నవి మనకి మోటార్ పవర్ ఇన్పుట్, మోటార్ అవుట్పుట్ టెర్మినల్స్, అది రిలే కోసం అనమాట. అలాగే కింద మనకి RS-485 కమ్యూనికేషన్ కోసం. సో ఇంతే, ఇంకేముండదు డ్రైవ్ గురించి. ఇంకా మీకు ఇంకా చాలా సింపుల్గా ఉంటుంది, మనం కష్టం అని అనుకుంటాం. సో నేను రీసెంట్గా ఈ డ్రైవ్స్కి నేను ఒక 15 డ్రైవ్స్కి వైరింగ్ అయితే చేశాను. నేను ఇవి మీకు చెప్తాను క్లియర్గా, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.